నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రభుత్వాసుపత్రులంటే ప్రాణాలు పోసే దేవాలయాలు కాదు, అచ్చంగా నరకానికి నకళ్లు. అక్కడున్న వాళ్లంతా ధన్వంతరి వారసులు కాదు, రోగుల్ని యమలోకానికి పంపే ఏజెంట్లు. దశాబ్దాలుగా సర్కారీ దవాఖానాలు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా, మురికి కూపాలుగా మిగిలిపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే చికిత్స తగ్గడం మాట అటుంచితే, చావకుండా బయటకొస్తే చాలన్నట్టుగా ఉంది పరిస్థితి. అవును, ప్రభుత్వ ఆసుపత్రులంటే నరకానికి నకళ్లుగా ఉంటాయని దశాబ్దాల కిందటే ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ ఆసుపత్రులు అరాచకానికి కేరాఫ్ అడ్రస్లుగా మారాయి. అంతులేని నిర్లక్ష్యం, అంతకు మించిన అలక్ష్యం, రెండు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా చేస్తున్నాయి. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సంగతి అటుంచితే కనీసం ప్రాణాలతో తిరిగి వస్తామన్న నమ్మకం కూడా లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో అయితే సర్కారీ దవాఖానాల్లో అడుగు పెడితే అసలు కనీసం మనిషి జాడైనా దొరుకుతుందా అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇటీవల విజయవాడలో కిడ్నాప్ అయిన బిడ్డ వ్యవహారమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా ఐసీయూ నుంచే బిడ్డను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఆ కన్నతల్లి కడుపు రగిలిపోయింది. నవమాసాలు మోసి కనిపించిన బిడ్డ కనిపించకపోయేసరికి ఆ కన్నపేగు తల్లడిల్లిపోయింది. అసలు ఆసుపత్రి సిబ్బంది ప్రమేయం లేకుండా ఐసీయూలో ఇంక్యుబేటర్లో ఉంచిన పిల్లాడు ఎలా మాయమవుతాడు? అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులపై నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బంధువుల ఆందోళనలతో రంగంలోనికి దిగిన పోలీసులు మొత్తానికి చచ్చిచడి పిల్లాడి ఆచూకీ అయితే కనుగొన్నారు. బేబీని అయితే మదర్ కి సేఫ్ గా అందజేశాం. డాక్టర్స్ అందరూ కూడా బేబీ హెల్దీగా ఉందని చెప్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాత మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాం. విజయవాడ కిడ్నాప్ కథ సుఖాంతమైన తిరుపతి ప్రసూతి వైద్యశాల నుంచి గతేడాది కిడ్నాప్ అయిన ఓ పాప జాడ ఇప్పటి వరకు తెలియలేదు. 2015 నవంబర్ 2న సుధా అనే గర్భిణి తిరుపతి ప్రసూతి వైద్యశాలలో చేరి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దంపతుల అమాయకత్వాన్ని పసిగట్టిన ఓ మహిళ మాయమాటలు చెప్పి గుట్టిచప్పుడు కాకుండా ఆ పాపను ఎత్తుకెళ్లిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న పాపానికి ఆ అమ్మకు దక్కిన ఫలితమిది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారే తప్ప ఎవ్వరూ నిందితురాలని పట్టుకున్న పాపన పోలేదు. ఇప్పటికీ ఆ బిడ్డ సమాచారం దొరకనేలేదు. సుధా అనే దంపతులు ఏర్పేటలో చాలా కటిక పేదరాళ్ళు వాళ్ళు వాళ్ళు బిడ్డ డెలివరీ కోసం ఇక్కడ ప్రసూతి ఆసుపత్రికి తిరుపతిలో వచ్చి అడ్మిట్ అవ్వడం జరిగింది. అడ్మిట్ అయిన 2వ రోజు డెలివరీ తర్వాత ఆ బిడ్డ మాయమైపోయిందని చెప్పని పెద్ద సంచలనమైన వార్త వచ్చే లోపల ఇక్కడ ప్రజా సంఘాలు మేమంతా కూడా పోయి వాళ్ళని పరామర్శించాం, అధికారులతో మాట్లాడాము. వెంటనే పోలీసులంతా కూడా రంగప్రవేశం చేసి 24 గంటల లోపల ఆ బిడ్డను తిరిగి తల్లి ఒడికి చేరుస్తామని చెప్పి ఇప్పటికీ 50 రోజులు పూర్తవుతున్నా కూడా కనీసం ఇంతవరకు ఆ బిడ్డ బతుకుందా? ఇలా విజయవాడ తిరుపతే కాదు, దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి దారుణాలు కామనైపోతున్నాయి. పసిపిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ దాడులు చేస్తున్న ఘటనలు ఎన్నో బయటపడుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ అర్ధరాత్రి కరెంటు సరఫరా నిలిపివేసి మరీ పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఇంతలో రోగుల బంధువులు గమనించి వెంటపడడంతో కిడ్నాపర్ చిక్కింది. తనతో పాటు మరో 3 కలిసి కిడ్నాప్ కు ప్లాన్ చేశామని చెప్పడంతో ఆమెను అరెస్టు చేశారు. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపిల్లల కిడ్నాప్ వ్యవహారాలు ఏటేటా పెరుగుతూ వస్తున్నాయి. సిబ్బంది అంతులేని నిర్లక్ష్యం, అరకొర సౌకర్యాలు, కొరవడిన భద్రత, కనిపించని విజిలెన్స్, ఇవన్నీ కలిసి కిడ్నాపర్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని టార్గెట్ గా మారుస్తున్నాయి. ఇలా మిస్ అయ్యేవాళ్లు తమ బిడ్డలు కాదు కదా అన్న నిర్లక్ష్యంతో పాలకులు ప్రభుత్వ ఆసుపత్రుల్ని గాలికొదిలేస్తున్నారు. ముక్కుపచ్చలారని పిల్లలు ఇలా కిడ్నాప్ అవుతుంటే పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయాడు.
మొత్తానికి నరకానికి నకళ్లుగా మారిన ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు పసిపిల్లల కిడ్నాప్లకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతున్నాయి. అంతమంది సిబ్బంది ఉండగానే కిడ్నాపర్లు సులువుగా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారంటే అక్కడ ఏ స్థాయిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందో అర్థమవుతుంది. పెద్ద ఆసుపత్రికి వెళ్లడం అంటే ఆరోగ్యంగా తిరిగి రావడం అన్న సంగతి ఎప్పుడో మాయమైపోయింది. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగు పెట్టినా నరకమే కనిపిస్తోంది. ఇంకొన్ని ఆసుపత్రుల్లో వాటికన్నా నరకమే బెటర్ అనిపిస్తోంది. యమ్మపురికి ఎంట్రన్స్ పాయింట్లుగా మారిపోయిన ప్రభుత్వ ఆసుపత్రులకు పట్టిన నిర్లక్ష్యపు జబ్బు తగ్గటం దాదాపు అసాధ్యమే. బహుశా నరకం అంటే ఇలాగే ఉంటుందేమో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్న రోగులు దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. విధి వెక్రించి చేతిలో చిల్లికవ్వలేక ఒంటికి పట్టిన రోగాన్ని తగ్గించుకోవడానికి గతి లేక సర్కారు ఆసుపత్రుల్లోకి అడుగు పెడితే అక్కడ అంతకన్నా పెద్ద నరకమే ఎదురవుతోంది. సర్లే కదా, ఓ రెండు రోజులు ముక్కు కళ్ళు మూసుకుందామని సర్ది చెప్పుకుని ఆసుపత్రిలో చేరితే అక్కడ ఉండటం కన్నా నరకమే బెటర్ అనిపిస్తుంది. చిన్న తలనొప్పో జలుబో వస్తే కషాయం తాగి ఊరుకుంటాం. రెండు రోజులు జ్వరం వస్తే ఆర్ఎంపీని అడిగి చిన్న మాత్ర వేసుకుంటాం. మరేదో మాయరోగం పట్టుకుంటే, ఒంటికి వైరల్ ఫీవర్ వస్తే, విషజ్వరం కబళిస్తే ఇంటి వైద్యాన్ని నమ్ముకోలేం కదా. పోనీ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళదామన్న ఆలోచన వచ్చేసరికే ఒంట్లో వణుకు పుడుతోంది. పట్టించుకుంటారా లేదా అన్న అనుమానం ఓపక్క, ప్రాణాలకు తెగించి వెళితే సరైన చికిత్స దొరుకుతుందా అన్న భయం మరోపక్క వెన్నాడుతూనే ఉంటాయి. ఈ వర్షాకాలం తర్వాత హైదరాబాద్లో టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియాతో పాటు ఇప్పుడు కొత్తగా కలరా కూడా ప్రబలుతోందని తెలిసి జనం బెంబేలెత్తిపోతున్నారు. రోగాలు ఇలా ప్రబలుతుంటే ప్రజలకు వైద్యం అందించాల్సిన కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అడుగు పెట్టడానికి భయం పుట్టేలా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే వణుకు పుట్టే స్థాయిలో ఉన్నాయి మన దవాఖానాలు. అడుగడుగున నిర్లక్ష్యంతో కునారిల్లుతున్న ఆసుపత్రుల్లో రోగాలకు చికిత్స అన్న మాటే కరువైపోతోంది. ఒకసారి ఏ సర్కారు ఆసుపత్రిలోనే చేరి 4 రోజులుంటే చాలు, ఖచ్చితంగా కొత్త రోగాలొస్తాయన్నట్లుగానే ఉంది పరిస్థితి. ఎవరికి ఏ రోగం వచ్చినా ఇంట్లోనే చావాలి తప్ప చికిత్స కోసం ఇలా ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం వస్తే ఇక వాళ్లకు దేవుడు కూడా దిక్కుగా ఉండలేడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది నరకానికి కాదు, ప్రభుత్వాసుపత్రికి. మరి హెల్త్ పాలసీ సంవత్సరం నుంచి సంవత్సరానికి డిసైడ్ చేయకూడదు. మనకి ఇప్పుడు జరుగుతున్న తప్పేమిటంటే ఇప్పుడున్న హెల్త్ పాలసీస్ అన్ని ఆ సంవత్సరానికి లేదా ఆ 5 ఏళ్లకు ఆ ప్రభుత్వ కాలానికి లోబడి మనం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా లాంగ్ టర్మ్ అంటే కనీసం వచ్చే 15-20 ఏళ్లలో ఈ దేశంలో హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ ఈ డైరెక్షన్ తీసుకుంటుంది, ప్రభుత్వ ఆసుపత్రిలో మనం ఈ రకమైన మార్పులు తీసుకురాబోతున్నామని. లేకపోయే పని అయితే ఏ కొద్దిగా లోపం ఉన్నా అది ప్రస్తుత ప్రభుత్వం మా మీద నిందని అనుకోవటం, లేదా అప్పుడున్న వైద్యుల మీద మా తప్పని అనుకోవటం, దాన్ని సరిదిద్దుకుంటానికి చేసే ప్రయత్నాలు తాత్కాలికమైన ప్రయత్నాలు తప్ప లాంగ్ టర్మ్లో ఉపయోగపడే ప్రయత్నాలు కాకపోవటం మూలంగా మనం ఈ స్థితి నుంచి బయటపడే పరిస్థితి లేదు. సరిగ్గా 7 ఏళ్ల కిందట గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందును ఎలుకలు పీకు తినేశాయి. 24 గంటలు పర్యవేక్షణ ఉండాల్సిన ఐసీయూలో ఓ ఎలుక పిల్లాడిని పీకు తింటున్నా పట్టించుకోలేనంత నిర్లక్ష్యం ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో రాజ్యమేలుతోందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుంటూరులో ఎలుకలు పీక్కు తిన్న ఉదంతం మరిచిపోకముందే కాకినాడలో కూడా అలాంటి దారుణమే జరిగింది. దీనిపై దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చి చేతులు దులుపుకోవటమే తప్ప పాలకులు తీసుకున్న చర్యలు శూన్యం. గుంటూరు ఉదంతంలో బాలుడు ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయాడు తప్ప ఎలుకలు కొరకటం వల్ల కాదని డాక్టర్లు ఇచ్చిన నివేదిక చూస్తే సామాన్యుడి ప్రాణాలకున్న విలువ ఎంతో అర్థమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలే కాదు, బెడ్ మీదున్న పసికందులను కుక్కలు లాక్కెళ్లి మరీ పీక్కు తింటున్నాయి. పేషెంట్లను పందులు చీల్చుకు తింటాయి. బహుశా ఇలాంటి దారుణమైన ఘటనలు ప్రపంచంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఉండకపోవచ్చు. కానీ 2 తెలుగు రాష్ట్రాల ఆసుపత్రుల్లోనూ ఇలాంటి అరాచకాలు ఇటీవలి కాలంలో కామన్ అయిపోయాయి. ఆఖరికి పిల్లల్ని దొంగలు ఎత్తుకుపోతుంటే ఆ తప్పు తల్లిదండ్రుల మీదే నెట్టేస్తున్నారు తప్ప ఆసుపత్రిలో కొరబడిన భద్రత గురించి మాత్రం ఎవ్వరూ నోరు మెదపటం లేదు.
జాలి, దయ, కరుణ అన్న మాటలకు ప్రభుత్వాసుపత్రిలో చోటే లేదు. పసిపిల్లాని జాలి చూపించరు, ముసలబ్బా అని దయా ఉండదు. ఎవరైనా సరే కాసులిస్తేనే అక్కడ పనులవుతాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు సిబ్బంది అవినీతి ప్రజల ప్రాణాల్ని పీక్కు తింటోంది. డబ్బుల్లేకే చికిత్స కోసం ఇక్కడికొచ్చినా ఇక్కడా పీకు తినేవాళ్లు కోకొల్లలున్నారు. బతుకు భారమైన బడుగుజీవి దిక్కులేక సర్కారీ దవాఖానాల్లో అడుగు పెడితే వాళ్ల రక్తాన్ని కూడా సిబ్బంది జలగల్లాగా తాగేస్తున్నారు. చాలా పెద్ద ఆసుపత్రుల్లో వందిస్తే కానీ బెడ్డు మార్చని ఆయాలున్నారు, పైసలిస్తే కానీ నాడీ చూడని డాక్టర్లు ఉన్నారు. నోటు పడితేనే వైద్యం చేస్తామనే నీచపు సంస్కృతిలో కూరుకుపోయేలా ప్రభుత్వాసుపత్రుల నిర్వహణను గాలికి వదిలేసిన పాలకుల పాపాన్ని ఏమనాలో కూడా తెలియదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 80% జబ్బులు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే జబ్బుల్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తీర్చగలవు. అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇది ఉన్న ఈరోజు ఆసుపత్రులు అక్కడ ఎవ్వరూ చూసే దిక్కు లేక, డాక్టర్లు లేక, నర్సులు లేక, అవి 24 గంటలు పని చేయక ఆర్ఎంపీలను ఆశ్రయించడము, అక్కడ వాళ్ళు దళారీలుగా మారి కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తే దిక్కు లేక ఆ ఆసుపత్రులకు వచ్చి అప్పుల పాలు అవుతున్న పరిస్థితి. మనకి ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారమే ప్రతి ఏటా 2.5 లక్షల మంది ప్రజలు తాము వైద్యానికి ఖర్చులు పెట్టుకోలేక అప్పుల పాలైపోయి ఉన్న ఆస్తి, పొలము, పుట్ర ఇవన్నీ కూడా అమ్ముకొని అప్పుల పాలవుతున్నారు లేదా బిలో పావర్టీకి నెట్టబడుతున్నారు అని చెప్పి అనేక నివేదికలు ఈరోజు చెప్తున్నాయి. సర్కారీ దవాఖానాలు కూడా దగాఖానాలుగా మారిపోయాయి. ఇక్కడ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఒంట్లో అవయవాలు కూడా కాజేసి అమ్మేసే కేటుగాళ్లున్నారు. సర్కారీ ఆసుపత్రిలో చేరడానికి ఓ నరకం, చేరాక మరో నరకం. అక్కడ ఉన్నవాళ్లు నరకమే. సూది మందు కోసం, మందుబిళ్ళల కోసం గంటలు గంటలు క్యూలైన్లలో నిలబడాలి. నిండు గర్భిణులైనా, పచ్చి బాలింతలైనా సరే ఈ క్యూలైన్లో నిలబడి పడిగాపులు కాస్తే తప్ప వైద్యం దక్కదు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు కూడా దొరకని పరిస్థితులున్నాయి. కనీసం వార్డులు, వరండాలు కూడా ఖాళీ లేక రోడ్ల మీదే పేషెంట్లు పడిగప్పులు కాయాల్సిన పరిస్థితులు ఇక్కడ నిత్యకృత్యమే. చచ్చిచెడి వార్డులో చోటు దొరికితే వైద్యం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈలోగా రోగం ముదిరి ప్రాణాల మీదకు వస్తే మరో ఆసుపత్రికి తీసుకెళ్లండను, పరిస్థితి చేయి దాటిపోయింది ఇంటికెళ్లండను, కరకు సమాధానాలు వినాల్సిన పరిస్థితి లెక్కలేనంత మందికి ఎదురవుతోంది. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనేనా, సామాన్యుడు అంటే చావడానికే పుట్టాలా అనిపించక మానదు. బడుగు జీవికి బతికే హక్కు లేదన్నట్లు ప్రభుత్వ ఆసుపత్రులు వెక్కిరిస్తుంటే పాలకులు మాత్రం తమకేం పట్టనట్లు పబ్బం గడుపుకుంటున్నారు. ఇదేదో ఒక గాంధీ ఆసుపత్రి, నిమ్స్, ఉస్మానియాల్లో కనిపించే దృశ్యాలు కావు. రాష్ట్రంలో ఏ జిల్లా ఆసుపత్రికి వెళ్లినా, ఏ ఏరియా ఆసుపత్రి చూసినా ఇదే పరిస్థితి. ప్లేస్ మారుతుందేమో కానీ సీన్ మాత్రం మారడం లేదు. ఎల్లో ఫీవర్ దగ్గర నుంచి ఎబోలా వరకు అన్ని మానవాళిని భయపెట్టే రోగాలే. కానీ మన దేశంలో అంతకు మించిన మరో రోగం దశాబ్దాలుగా ప్రజల ప్రాణాల్ని పట్టి పీడిస్తోంది. ఆ వ్యాధి పేరు ప్రభుత్వ నిర్లక్ష్యం. చచ్చేది సామాన్యులే కదా అనే నిర్లక్ష్యంతో పాలకులు పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు యమపురికి ఎంట్రీ పాసులిచ్చే సెంటర్స్ లా మారుతున్నాయి. పాలకులు ఆ ఓట్లేసిన ప్రజల ప్రాణాలు పోతున్నా ఎందుకు పట్టించుకోరు? ఈ దయనీయ స్థితి వైద్యుల నిర్లక్ష్యమా, పాలకుల పాపమా, కార్పొరేట్ ఆసుపత్రుల కోసం చేస్తున్న చీకటి కోణమా? నానాటికి కార్పొరేట్ ఆసుపత్రులు మేడల మీద మేడలు కడుతుంటే ప్రభుత్వాసుపత్రులు మాత్రం ఎందుకు శిథిలమైపోతున్నాయి? అసలు పెద్దాసుపత్రులకు పట్టిన రోగం వదిలేదెలా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పెద్ద ఆసుపత్రుల్లోనూ సమస్యలు తిష్టవేసు కూర్చున్నాయి. ఆపరేషన్లకు గ్లౌజులుండవు, యాక్సిడెంట్ లాంటి ఎమర్జెన్సీ కేసులొస్తే డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉండదు, కనీసం ఆక్సిజన్ కూడా ఉండదు. అదేమంటే నిధులు లేవని సింపుల్గా చెప్పి తప్పించేసుకుంటారంతా. ఏటా బడ్జెట్లో లక్షల కోట్లు వైద్యానికి కేటాయిస్తున్నా ఆ సొమ్మంతా ఏమవుతోందో ఎవరికీ తెలియదు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం దేశ జీడిపిలో 3% వైద్యానికి ఖర్చు పెట్టాలి, కానీ ఇప్పటి వరకు కేటాయిస్తున్న మొత్తం 1.8%. ఇది కూడా తాగునీటి వస్తువులను కూడా వైద్యంలోనే కలిపి ఇచ్చేస్తున్నారన్నమాట. అంటే వైద్యం కోసం పాలకులు కేటాయించాల్సిన దాంట్లో సగం కూడా ఇవ్వటం లేదన్నమాట. పోనీ ఇచ్చిన సొమ్ముతోనైనా మంచి వైద్యం అందించాలన్న ఆలోచన కూడా లేదు. దశాబ్దాలుగా వైద్య రంగానికి కేటాయిస్తున్న వేల కోట్లు ఏమవుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎప్పుడో 5 ఏళ్లకొకసారి ఓట్లు వేస్తారు కదా, మిగిలిన టైం అంతా వాళ్ల గురించి ఎందుకని అనుకుంటారో ఏమో తెలియదు. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజారోగ్యానికి పట్టిన నిర్లక్ష్యపు వైరస్ మాత్రం వదలటం లేదు.
ప్రభుత్వంలో రౌండ్ ది క్లాక్ పనిచేయాల్సిన వైద్య విభాగాన్ని అవినీతి క్యాన్సర్ పట్టి పీడిస్తోంది. దానికి పాలకుల నిర్లక్ష్యం తోడై మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. జనం వేసే ఓట్లతో గెలిచి జనం కట్టే పనులతో బలిసిన పాలకులు ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవటం లేదు. చికిత్స అందక సరైన వైద్య సదుపాయాలు లేక మందులు దొరక్క రోజు పోతున్న ప్రాణాలకు లెక్కలేదు. చాలా ఆసుపత్రుల్లో గాయాలకు రాయటానికి టించర్ కూడా ఉండదు. కొన్ని కొన్ని పెద్ద ఆసుపత్రుల్లో 10-20 ఆపరేషన్లకు ఒకే గ్లౌజులు వాడతారంటే వైద్యులే రోగాల్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారో అర్థమవుతుంది. ఇవన్నీ పాలకులకు తెలియంది కాదు, తెలిసినా వాళ్ళేమీ పట్టించుకోరు. ఆ అవసరం వాళ్లకు లేదు, ఎందుకంటే వాళ్ళెవరూ అక్కడికి వెళ్లరు. వాళ్ల కాళ్ళలో ముళ్ళుగుచ్చుకున్న కార్పొరేట్ ఆసుపత్రులకే పరుగులు తీస్తారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రి వైపు కన్నెత్తి కూడా చూడరు. అసలు మన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న ఒక్క నాయకుడిని చూపించండి. దశాబ్దాలుగా కార్పొరేట్ ఆసుపత్రులకు మేలు చేసేలాగానే ప్రభుత్వ విధానాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తే ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు ఎవరూ వెళ్లరు. కాబట్టి లోపాయికారిగానే కార్పొరేట్ ఆసుపత్రుల కోసం మన పాలకులు పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదేదో ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన దుస్థితి కాదు, దశాబ్దాలుగా సాగుతున్న సంస్కృతే. మన దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడమే పెద్ద శిక్ష అన్న పరిస్థితి 70ల నుంచే ఉంది. ప్రభుత్వము ఎప్పుడైతే వైద్య రంగాన్ని, ప్రభుత్వ వైద్య రంగాన్ని ఈ సంస్కరణలు కావచ్చు, దేని ఫలితంగా కావచ్చు, ఈ 20 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వలన, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వలన, ఇన్సూరెన్స్ పేరు మీద కావచ్చు, ఆరోగ్యశ్రీ కేర్ పేరు మీద కావచ్చు, ప్రజల డబ్బులన్నీ కూడా, బడ్జెట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఏదైతే ప్రభుత్వ రంగాల్ని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలో ఆ డబ్బులనంతా కూడా కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు మళ్లించడము అనే దాన్ని మనం చూస్తున్నాము. దానివలన ఇప్పుడు మొత్తం ఈ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అంతా కుప్పగూలి కునారిల్లే పరిస్థితి ఒకటి ఏర్పడింది. కార్పొరేట్ ఆసుపత్రులు జనాల్ని దోచేస్తున్నాయి. అడుగు పెడితే చాలు హంగామా చేసి వేలు లక్షలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. కానీ వాటి దోపిడీని అడ్డుకునే నాదుడే లేడు. ప్రజలంతా ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. అసలు ఓ పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తే ప్రభుత్వ ఆసుపత్రులే ప్రైవేట్ హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నాయంటే అర్థమేమిటి? అంటే అలాంటి అత్యాధునిక సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేవనేగా. అమెరికా లాంటి దేశాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన సౌకర్యాలుంటాయి, కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా ఆరోగ్య వ్యవస్థ నడుస్తోంది. ప్రజల దృష్టిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న లోపాల నుంచి మళ్లించి వాళ్ళకి అంతకంటే మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకపోతే ఇంకో చోట కల్పిస్తామని ప్రభుత్వాల ఆలోచనే ఈ ఆరోగ్యశ్రీకి దారితీసింది. దీని మూలంగా తాత్కాలికంగా పేషెంట్లకు లాభం కలిపి వచ్చినట్టు కనిపించినా లాంగ్ టర్మ్లో ఎనార్మస్ నష్టం జరిగింది. దీని మూలంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పేషెంట్ల సంఖ్య తగ్గింది. దాని మూలంగా మనకు ట్రైన్ అవుతున్న డాక్టర్లకి ప్రాపర్ ట్రైనింగ్ అనే అవకాశాలు లేకుండా పోయినాయి. అంతేకాకుండా గత 10 ఏళ్లలో కనుక మీరు ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం చేసిన 10 ఏళ్లలో కనుక మీరు డేటా అనలైజ్ చేసే పని అయితే ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్ల చిన్న చిన్న హాస్పిటళ్ళన్నీ ఆరోగ్యశ్రీ మూలంగా నాశనమై మూతపోయి దారితీసినాయి. కేవలం ఆరోగ్యశ్రీతోటే వైద్యం నడిచే పరిస్థితుల్లో చిన్న చిన్న హాస్పిటళ్ళు అందరూ మూసేసుకోవాల్సి వచ్చింది. దాని మూలంగా ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా మనకు తెలియకుండానే హెచ్చు ఛార్జీలు ఉండే హాస్పిటల్ని మనం తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆరోగ్య పథకాల పేరుతో 100 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రులకు అప్పనంగా అప్పగించే సర్కారులున్నంతకాలం ప్రజా వైద్యశాలలు ఇలా చచ్చిపోవాల్సిందే. ఇదేదో ఒక రాష్ట్రానికో ఒక నగరానికో పట్టిన పీడ కాదు, ప్రతి గ్రామంలో ప్రతి గూడెల్లోనూ ఇదే దుస్థితి. గిరిజన గూడెల్లో విషజ్వరం సోకితే చావే దిక్కు తప్ప బతకడం అన్నది కష్టమే. ఎన్నికల రోజు బ్యాలెట్ బాక్సులు ఇచ్చి ఎక్కడో మారుమూల తండాల్లోని 10-20 ఓట్ల కోసం కూడా అధికారుల్ని పరుగులు పెట్టించగల వ్యవస్థ ఉన్న మన దేశంలో అదే ప్రాంతానికి వైద్య సదుపాయాలు కల్పించలేకపోతున్నామంటే దాన్ని వ్యవస్థకు పట్టిన నిర్లక్ష్యం అనక మరేమనాలి? ప్రభుత్వ ఆసుపత్రులు ఇలా కునారిల్లుతుంటే కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని దోచేస్తున్నాయంటే మరి దోచేయకుండా ఎందుకుంటాయి చెప్పండి? తెలుసు, ఒక టీచరు ఆ కుటుంబము ఆయన వైద్యానికి పెట్టిన ఖర్చులతో ఈరోజు నడిరొట్టున ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ కూడా పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు. ఆ కంపాషనేట్ అపాయింట్మెంట్ వచ్చేలోపే ఆ మొత్తం కుటుంబం అంతా కూడా 40-50 లక్షల రూపాయలు అప్పులైపోయి రోడ్డు మీద బతకాల్సి వస్తుంది. ఇటువంటి ఉదాహరణలు మనకు చాలా కనిపిస్తాయి. మనం మనసు పెట్టి చూడాలే తప్పిస్తే ఎక్కడ చూసినా చితికిపోయిన కుటుంబాలు. అది హెల్త్ నుంచే 1 సంవత్సరము 6 నెలలో 2 ఏళ్ళలో
బతకడం కోసం అని చెప్పేసి ప్రజలు పెడుతున్న డబ్బు వాళ్ళ జీవితం అంతా పెట్టిన ఖర్చు కంటే కూడా ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చివరి 6 నెలల పాటు పెట్టే ఖర్చు 2 ఇంతలు ఉంటుంది 3 ఇంతలు ఉంటుంది అంటే కూడా ఆశ్చర్యమేం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు అంత స్థాయిలో జనాల్ని దోచేసే అవకాశం ఉండేది కాదు. పాలకులంతా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తే ఎలా బతకాలన్నది సామాన్యుడి ప్రశ్న. ఈ ప్రజాస్వామ్యంలో తాము ఎన్నికల వేళ గుర్తొస్తామే తప్ప కనీసం మిగిలిన 5 ఏళ్లు చచ్చామో బతికామో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న పాలకుల్ని నిలదీయడానికి ధైర్యం చాలక రోగం వస్తే చావడానికే సిద్ధమవుతున్నారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలన్న ధైర్యం మాత్రం చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రోగులను కాదు పెద్ద ఆసుపత్రులకు ఈ ప్రభుత్వానికి పాలకులకు పట్టిన నిర్లక్ష్య రోగానికి ఐసీయూల్లో ఉంచి ఎమర్జెన్సీ చికిత్సను అందించాలనిపిస్తోంది. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.